ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఇంక్యుబేషన్ కేంద్రాలను 2 నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు DRDO అనుబంధ సంస్థ డిస్టెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతపురంలో ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా పండించే వేరుశెనగ, స్వీట్ ఆరెంజ్, టమాటో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన టెక్నాలజీని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందించి పారిశ్రామికవేత్తలను తయారు చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తలారి రంగయ్య చెబుతున్నారు. DFRL శాస్త్రవేత్తలు ఎంపీ రంగయ్యతో మా సీనియర్ కరస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. DRDO అనుబంధ సంస్థ నుండి డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించిన శాస్త్రవేత్తలు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటన మీద అనంతపురం వచ్చారు. అయితే ఎంపీ తలారి రంగయ్య సమక్షంలో జిల్లా అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు పైన రీసెర్చ్ చేయడానికి వచ్చారు. ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జిల్లా అనంతపురం జిల్లాలో ఎలాంటివి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు, ఇలాంటివి ఐడెంటిఫై చేస్తారు? అనంతపూర్లో ముఖ్యంగా 3 పదార్థాలు అధిక వృద్ధిలో పండిస్తున్నారు. ఒకటి టమాటో, ఇంకొకటి స్వీట్ లైమ్, ఇంకోటేమో గ్రౌండ్ నట్స్. ఈ 3 మీద పరిశోధన ఇంతకుముందే జరిగింది డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో. దానికి సంబంధించిన విజ్ఞానం ఏదైతే ఉందో, ప్రైవేట్ కంపెనీలు పెట్టుకోవడానికి ఏదైతే పనికి వస్తుందో, ఆ విజ్ఞానము మేము ఇవ్వడానికి మా సంస్థ చైర్మన్ గారు డాక్టర్ సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, డాక్టర్ తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో మేము దాన్ని సమకూర్చడానికి రెడీగా ఉన్నాం. అంటే సార్, ఇక్కడ టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీ రైతులకు కానీ ఇండస్ట్రియలిస్ట్కి కానీ ఎవరైతే వీళ్ళు తయారు చేసే వాళ్ళకి ఎలాంటిది మీరు అందించున్నారు? DRDO నుంచి ఎలాంటి సహకారం? రైతులకి డైరెక్ట్గా సంబంధించిన టెక్నాలజీ కాదండి ఇది, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ అంటారు. పంట పండిన తర్వాత దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని మీద మేము పరిశోధన చేస్తాము. అందులో టమాటో పల్పు, పూరి, టమాటో చట్నీసు, ఈ రకమైన ప్రోడక్ట్స్, టమాటా మీద, గ్రౌండ్ నట్స్ మీద చిక్కీ అనే స్వీటు, పీనట్ బటరు, ఇట్లాంటి వాటిని తయారు చేయొచ్చు. స్వీట్ లైమ్ జ్యూసు, జ్యూస్ కాన్సన్ట్రేట్, ఈ 3 ప్రోడక్ట్స్ అయితే చేయడానికి మా దగ్గర ఉన్న విజ్ఞానం అయితే ఏదైతే ఉందో అది ఇండస్ట్రీస్కి, ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకునే వాళ్ళకైతే పనికి వస్తుందండి. ఇదే అంశం మీద మాట్లాడడం దగ్గర ఎంపీ రంగయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే గతంలో కూడా చూసాం టమాటో అయితే కిసాన్ రైలు కూడా ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో ముఖ్యంగా హార్టికల్చర్ హబ్గా ఉంటాయి అనంతపురం జిల్లాలో. ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఎట్లా రాబోతున్నాయి? ముఖ్యంగా గ్రౌండ్ నట్ కానీ స్వీట్ లైమ్ కానీ ఏమీ చేయబోతున్నాం? అంటే మనము పంట ఎక్కువ ఉంది, మార్కెటింగ్ చేసుకోలేక రైతులు నష్టపోతున్నారు, రోడ్ల మీద వస్తున్నారు. ఆ పరిస్థితి నుంచి రావడం కోసము వీరు DRDO సహకారాన్ని అంది ఉన్నాం, వాళ్ళు అందించమని అడిగి ఉన్నాము. వారు దయతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆల్రెడీ పరిశోధన మన ప్రోడక్ట్ ప్రొడ్యూస్ మీద ఏం చేయొచ్చో కూడా చూసి ఉన్నారు. ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎంటర్ప్రీనర్స్కి, ముఖ్యంగా నిరుద్యోగ యువతకి. దాని సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కదా, దాన్ని చూసిన తర్వాత వాళ్ళకి నమ్మకం వస్తే వేరే చోట్ల ఈ యూనిట్లు పెట్టుకోవడానికి వీలవుతుంది. అందుకనే టు స్టార్ట్ విత్ 3 యూనిట్లతో 3 పంటలతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. గ్రౌండ్ నట్, తర్వాత టమోటో, స్వీట్ లైమ్, మిగతావి కూడా చాలా ఉన్నాయి కానీ అన్నీ ఒకేసారి చేయడానికి వీలుపడదు. అంతేకాకుండా ఒకే దాంట్లో ఎక్కువ కూడా చేయడానికి వీల్లేదు, ఒక్కొక్క దాంట్లో 2-3 మాత్రమే చేయడానికి వీలవుతుంది. ఓ ప్రయత్నం గట్టిగా చేస్తాం, ఏం జరుగుతుందో చూసి మళ్ళీ ఫర్దర్గా వెళ్ళడానికి వీలవుతుంది. ఇది అంటే మొత్తం మీద చూసుకుంటే అనంతపురంలో ఏదైతే అత్యధికంగా పంటలు సాగేటువంటి గ్రౌండ్ నట్ కానీ స్వీట్ లైమ్ కానీ, అదేవిధంగా మిగతా పంటలకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి DRDO నుంచి కూడా సహకారం తీసుకుంటామని చెప్పాడు శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 2-3 నెలల్లో ఇవి ఈ ఇంక్యుబేషన్ సెంటర్లాగా ప్రారంభించి నిరుద్యోగ యువతకు శిక్షణ కూడా ఇస్తామని చెప్పి ఎంపీ కానీ శాస్త్రవేత్తలు కానీ స్పష్టం చేస్తున్నారు.